Hi guys and welcome back again to another new video. So చాలా రోజుల నుంచి మనల్ని అయితే సెన్సిటివిటీ మీద వీడియో చేయబో వీడియో చేయబో వీడియో చేయబో అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో నాకు అలవాట్లేకపోయినా ఈ డివైస్లో iPhone 13లో అయితే వచ్చిన నేను యాక్చువల్గా అయితే ఐప్యాడ్ ప్లేయర్ కదా iPhone 13లో మీకు. సో చూద్దాం మరి ఈ వీడియోలో నా ఐఫోన్ సెన్సిటివిటీ ఆండ్రాయిడ్ ప్లేయర్స్కి కానీ ఐఫోన్స్కి కానీ అన్నిటికీ సెట్ అయ్యే విధంగా ఒక సెన్సిటివిటీ అయితే చేసుకొని వచ్చిన చూద్దాం మరి ఈ సెన్సిటివిటీ అయితే ఎంతసేపు సెట్ చేసుకొని మరి ట్రై చేసుకొని అన్నీ సెట్ చేసుకొని వచ్చిన చూద్దాం. లెట్స్ సీ మీకు చూపిస్తా అన్ని మీకు మాక్సిమం సెట్ అయిపోతుంది సెన్సిటివిటీ. ఇదైతే ఫుల్ జైరో సెన్సిటివిటీ. నాన్ జైరో ప్లేయర్స్కి అయితే నాకు తెలియదు ఎందుకంటే నేనైతే మొత్తం ఫుల్ జైరో ప్లేయర్ని iOS కానీ ఆండ్రాయిడ్లో కానీ మళ్ళీ ఐప్యాడ్స్కి డిఫరెంట్ సెన్సిటివిటీ. నేను ముందే చెప్తున్నా iOS కి ఆండ్రాయిడ్స్కి ఒక సెన్సిటివిటీ, మళ్ళీ నేను వాడే ఐప్యాడ్కి వేరే సెన్సిటివిటీ వాడతాను. సో మీరే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా దాన్ని చూసి దాన్ని బట్టి లాస్ట్లో సెన్సిటివిటీ చూపిస్తాను. ఓకేనా, లెట్ బిగిన్ ద వీడియో. నేను నార్మల్గా ఈ గ్రిప్స్ అయితే వాడతాను. లాంగ్ రేంజ్కి అయితే హాఫ్ గ్రిప్ వాడతాం, షార్ట్ రేంజెస్కి అయితే యాంగిల్ 4 గ్రిప్ అండ్ మిడ్ రేంజెస్కి అయితే వర్టికల్ 4 గ్రిప్ వాడతాం. నేను మ్యాక్సిమం లాంగ్ రేంజ్ అండ్ మిడ్ షార్ట్ రేంజ్ తీసుకుంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం హాఫ్ గ్రిప్ కానీ యాంగిల్ 4 గ్రిప్ కానీ వాడతాం. ఏది దొరుకుతుంది అకార్డింగ్ టు అప్పటికప్పుడు మనకి ఏది దొరుకుతుంది అదే వాడతాం అన్నట్టు. ఇంకా సో మ్యాక్సిమం ఇది వాడతాం కాబట్టి దీని స్ప్రేస్ అయితే చూపిస్తాం. ఫస్ట్ మనం రెడ్ డాట్ 100 మీటర్స్ స్ప్రే. ఇది వచ్చేసి మనకి ఈ రేంజ్లో 100 మీటర్స్ ఉంది కదా. అండ్ ఫుల్ 6x చూపించాలా. ఇది వచ్చేసి 3x కన్వర్టెడ్ ఫుల్ 6x 100 మీటర్స్. ఇది వచ్చేసి ఫుల్ 6x స్ప్రే. నార్మల్గా అయితే మాక్సిమం వాడరు, సో అడ్జస్ట్ చేసుకునే వాడతారు కాబట్టి 6x నార్మల్ స్ప్రే. సో ఇది వచ్చేసి 200 మీటర్స్ స్ప్రే. ఆల్మోస్ట్ లైక్ 204 మీటర్స్ ఉంది ఆ బ్రిడ్జ్ మీదకైతే, టవర్ అక్కడికైతే స్ప్రే చూపిస్తాం మరి 6x స్ప్రే. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి 3x. ముందే చెప్తున్నా సెన్సిటివిటీ మీద అసలు డిపెండ్ అవ్వకండి. మీరు హ్యాండ్ కంట్రోల్, హ్యాండ్ మూమెంట్ అండ్ హ్యాండ్ కంట్రోల్ ద్వారా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అది. సో చాలా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్రౌడ్స్ అన్లిమిటెడ్ టైమ్స్ ఇట్లా ప్రెజెస్ కిందికి మీద గూగుల్ అంటే మాత్రం మీ ఏం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు మీరు కరెక్ట్ ఇక్కడ ఏం చేయాల్సింది చూసి మీరు కిందికి మీదకి అయితే కిందికి మీదకి ఇట్లా అవుతూ ఉంటుంది కిందికి మీదకి ఏం కూడా. సో ఇది గైస్ నా ట్రైనింగ్ వీల్స్ అండ్ నా సెన్సిటివిటీ చూపిస్తా ఒక నిమిషం. నా కంట్రోల్స్ అయితే నాది 3 ఫింగర్ ఫుల్ జైరో హెచ్డి స్మూత్ ఎక్స్ట్రీమ్ కలర్ఫుల్ గ్రాఫిక్స్ 150 బ్రైట్నెస్లో పెట్టుకొని ఆడతాం. థర్డ్ లేఅవుట్లో ఉంటుంది నాది సెన్సిటివిటీ కంట్రోల్స్. ఇవే నా కంట్రోల్స్ అండ్ సెన్సిటివిటీ స్క్రీన్ సెన్సిటివిటీ వచ్చేసి కెమెరా సెన్సిటివిటీ 140 140, 70 50 3 40, 25 20 and 10, 8x కింద ఉంటుంది. ADS సెన్సిటివిటీ థర్డ్ పర్సన్ నోస్కోప్ ఫస్ట్ పర్సన్ నోస్కోప్ మాత్రమే ఉండే నాది. రెడ్ డాట్ మిగతా మొత్తం 1 ఉంటుంది. అంటే నేను ఫుల్ జైరో కదా, ఈ ఐఫోన్లో మాత్రమే ఫుల్ జైరో వాడతాను. నేను ఐప్యాడ్లో ADS వాడతాను మీకు ముందే చెప్తున్నా. నా ఐప్యాడ్ సెన్సిటివిటీ ఫోన్ సెన్సిటివిటీ టోటల్గా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా ఫుల్ జైరో నాకు ఇట్లా
స్లో స్లోగా కదులుతుంటే ఇష్టం ఉండదు కాబట్టి కెమెరా సెన్సిటివిటీ ఫ్రీ లుక్ మాత్రం, అంటే పారాషూటింగ్ టైంలో ఫ్లైట్ అదేంది పారాషూట్ దిగే టైంలో అటు ఇటు మూమెంట్ ఇచ్చేది స్లో ఉంటే నాకు నచ్చదు. సో నేను ఫుల్ పెట్టేసుకుంటేది, మాక్సిమం అందరు 100 110 అంత మెయింటైన్ చేస్తూ ఉంటాను, నేను ఫుల్ పెట్టేస్తుంది. మీ ఇష్టం ఉంటుంది అసలు ఫరక పడదు, ఇది పెంచుకున్నా తగ్గించుకున్నా. సో నేనైతే ఇది మెయింటైన్ చేస్తాను, ఇదైతే చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి జైరోస్కోప్, నాది ఆల్వేస్ ఆన్ జైరోస్కోప్ సెన్సిటివిటీ. థర్డ్ పర్సన్ నో స్కోప్ 400 400, రెడ్ డాట్ 360 ఉంటుంది, 2x 400 ఉంటుంది, 3x 290, 4x 260 ఉంటుంది, 6x 96 అండ్ 8x 100 ఉంటుంది. ఐడియా జైరోస్కోప్ సెన్సిటివిటీ కామన్గా ఇది ఎనేబుల్ చేసుకుని ఇది డిసేబుల్ అయి ఉంటుంది, ఎనేబుల్ చేసుకుంటే అదే సెన్సిటివిటీ ఉన్నది. నేను ఫస్ట్ నుంచి ఇదే సెన్సిటివిటీ ఉండే ఇదే పెట్టేసిన, అంటే బై డిఫాల్ట్ ఇదే వచ్చి ఉండే, సో ఇదే కంటిన్యూ చేసిన. సో మీరు మీకు కూడా మాక్సిమం ఇదే ఉంటుంది బై డిఫాల్ట్. సో ఇదే గైస్ నా సెన్సిటివిటీ. అండ్ గైస్ నేను వచ్చేసి ఎయిమ్ అసిస్టెడ్ డిసేబుల్ ఉంటుంది నాది, ఎయిమ్ అసిస్ట్ ఫీచర్స్, ఎయిమ్ అసిస్ట్ డిసేబుల్లో ఆడతాను నేను, డిసేబుల్లో ఆడతా. సో మ్యాక్సిమం హెడ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి నాకు. శాంపుల్ ఒక టీడియం ఆడి చూపిస్తా, యూజ్ చేసుకుంటా. సో గైస్ ఇదే మన సెన్సిటివిటీ వీడియో అయితే. సో మీరు మీకు కనుక నచ్చినట్టయితే మీకు షూర్ విత్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సో మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా ఫర్దర్గా కావాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, బాయ్.